హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త కొత్త ఫిలిం అప్డేట్స్ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈరోజు అప్డేట్లోకి వెళ్దాం. శతచిత్ర హీరో నందమూరి బాలకృష్ణ తన 100 సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు. సెంచరీ మూవీతో హాఫ్ సెంచరీ క్లబ్లోకి కూడా ప్రవేశించి గౌతమిపుత్ర శాతకర్ణితో 50 కోట్ల షేర్ వసూళ్లను సాధించారు. మరి బాలయ్య 101వ చిత్రం సంగతేంటి అనే ప్రశ్న చాలా రోజుల నుంచే వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ చేతిలో పెట్టేశారనే టాక్ వినిపిస్తుంది. ఈయన చెప్పిన సబ్జెక్ట్ నచ్చడంతో పాటు ఇతర ప్రాజెక్టులతో కొన్ని కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఈ డెసిషన్ కి కారణంగా తెలుస్తోంది. కృష్ణవంశీతో రైతు మూవీ చేద్దామనుకుంటున్నా ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కే పరిస్థితి లేదు. మరోవైపు సంగీతం దర్శకత్వంలో ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 చేయాలని భావిస్తున్నాం. వరుసగా 2వ ప్రయోగం చేయడం రిస్క్ అనుకుంటున్నారట బాలయ్య. అందుకే మధ్యలో ఓ కమర్షియల్ మూవీ చేయాలన్నదే ఆయన యోచన. అందుకే ఇప్పుడు కెఎస్ రవికుమార్ ప్రాజెక్టుకే మొగ్గు చూపారని, ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేయగా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైపోయాయని టాక్ వినిపిస్తోంది. త్వరలో బాలయ్య తన 101వ సినిమాపై అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. సి కళ్యాణ్ బాలయ్య 101వను నిర్మించనుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడని మరో రూమర్ కూడా వినిపిస్తోంది. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ని పోస్ట్ చేయండి.